నేను చేసినా చేయకపోయినా బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నది సర్వేలు చెప్తున్నాయి. ఏమేం పవన్ కళ్యాణ్ గారు ఎవరు? యాక్టర్ అవునా? ఒక యాక్టర్ ఏం చేయాలి? ఒక డైరెక్టర్ చెప్పింది చేయాలి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? చంద్రబాబు గారు చెప్పింది చేయాలి. అదే చేస్తున్నాడు. నాకు ఆ విషయం ఎందుకు అర్థమైంది? కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం డేటా చోరీ. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదండి? మీరు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ పచ్చపార్టీ కేడర్ ఉంటుంది. బయటికేమో పొత్తు లేదు అని చెప్పుకుంటూనే లోలోపల సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగితే మేము థర్డ్ పార్టీ ఎన్క్వైరీ అడుగుతున్నాం. మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగడం లేదు? నిజంగానే చంద్రబాబు గారు నిర్దోషి అని నమ్మితే ఏమిటి భయం వాళ్ళకి? నాకు అర్థమైన విషయం, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే. జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఫ్యామిలీలో గొడవలు ఉంటే, లేవు బట్ ఉంటే కూడా, మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే మీరు హత్యలు చేసుకుంటారా? మా పెదనాన్నగారు జార్జ్ రెడ్డి గారు లేరు. రెండో స్థానంలో మా నాన్న రాజశేఖర రెడ్డి గారు లేరు. మూడో స్థానంలో మా ఇంటి పెద్దగా ఉన్నది వివేకానందరెడ్డి గారు. అలాంటిది ఆయనను అతి దారుణంగా చంపారు. అసలు ఎవరైనా చూస్తే, ఆ కిరాతకాన్ని చూస్తే, ఎవరికైనా చేసింది మనుషులా మృగాలా వీళ్ళకి అసలు మనసు అనేది ఉందా అనిపిస్తుంది. అంత ఘోరంగా చంపారు. పైగా మళ్ళీ మేమే చేశామంటున్నారు. అంటే బాధితులం మేము, కానీ బాధితులనే అక్యూజ్డ్ని చేస్తే అప్పుడు విక్టిమ్ ఏం చేస్తారు, ఆ బాధితులు ఏం చేస్తారు? డిఫెన్స్లో పడతారు. సో మేము డిఫెన్స్లో పడాలి, యాక్చువల్ క్రిమినల్స్ ఏమో స్క్వాట్ కిక్స్ ఫ్రీగా పోవాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ. మేమేమంటున్నాము, రాజశేఖర రెడ్డి గారి తండ్రిని, రాజారెడ్డి గారిని ఇలాగే అతి దారుణంగా చంపారు. అప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపారు. వాళ్ళకి చంద్రబాబు గారు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే జరిగింది. మా ఇంటికి పెద్దగా ఉన్న వివేకానందరెడ్డిని చంపారు. చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్రిమినల్స్ మీద ధ్యాస పెట్టాల్సిన చంద్రబాబు గారు వాళ్ళను కాపాడుతూ మేమే క్రిమినల్స్ను అంటున్నారు. నిజంగానే చంద్రబాబు గారికి ఏ పాపం తెలియకపోతే ఆదినారాయణ రెడ్డి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు గారికి కానీ ఈ పాపంలో భాగం లేకపోతే థర్డ్ పార్టీ ఎన్క్వైరీకి చంద్రబాబు గారు ఎందుకు ఒప్పుకోవటం లేదు? దమ్ముంటే థర్డ్ పార్టీ ఎన్క్వైరీ వేసుకోమని చెప్పండి. అమ్మ వేరే టీంలో ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ సెపరేట్ వేస్. నాది 29th నుంచి
చేస్తున్నారు. యా, ఆ ఫైన్ డీటెయిల్స్ని దే ఆర్ వర్కింగ్ అవుట్. పప్పు గారు ఉన్నారు కదండి ఇక్కడ, పప్పు గారు ఓడిపోతే అంత మించిన సంతోషం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.